దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనము. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యెహోవా మాట సత్యము, ఆయన వాక్కు నిత్యము. ఆకాశము గతించవచ్చును, ఈ భూమియు మార్పు చెందవచ్చును, గాని ఆయన మాట ఎంత మాత్రమును గతించదు. ఆయన సెలవిచ్చినట్లుగా మేలు చేయుట మానకుండునట్లు మనతో నిత్యమైన నిబంధనను చేసి మన పితరులైన భక్తుల జీవితాల్లో నెరవేర్చినట్లుగా ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చాలంటే మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు. రెండవదిగా దేవుని దృష్టికి నిర్దోషులుగాను నిందారహితులుగాను నడుచుకొనుచు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మాకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను చేసేదనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.